రాష్ట్ర ప్రభుత్వం రేట్లు పెంచుతూ ఏదైతే నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయం పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి తెలియజేసి తీసుకున్నారా? ఆ నిర్ణయం కేబినెట్ ముందు పెట్టి తీసుకున్నారా? ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత కేబినెట్ రాటిఫై చేశారా? ఇంతే మనం అడిగింది. దాన్ని తిప్పి 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 చివరికి చెప్పలేదు. మనకు కూడా ఇంకేమనిపిస్తుంటే వీళ్ళు వచ్చి మేము ఇరుక్కుంటా ఉండంటే మనకెందుకు లేదు. ఇదే కనుక జరిగింది జరిగినట్టుగా పబ్లిక్ డొమైన్లో పెట్టేస్తామంటే ముందే ఆఫీసర్ ఒప్పుకోడు, నేను ఇరుక్కుంటానని బాబు నాకు వద్దు, మీరు కేబినెట్లో పెడితేనే నేను ఈ రేట్లు పెంచడానికి సంతకం పెడతాను. ఎందుకంటే సంతకాలు పెట్టేదంతా సెక్రటరీలు చీఫ్ ఇంజనీర్లు వీళ్ళే పెట్టాలి. అదో కార్యక్రమం ఆలోచించండి, మీకు సంబంధించినటువంటి ఎక్స్పర్ట్లతో మాట్లాడి మీరు చెప్పినట్టు టోటల్గా కరప్షన్ ఫ్రీ ఇవ్వాలంటే ఇదొక మార్గం. ఇంకొకటి, నేను ఒకసారి ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారికి చెప్పాను, ప్రతి ఆఫీస్ ముందు ఆ ఆఫీసులో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి జీతాలు ఏవేవైతే ఉన్నాయో ఆ జీతాలన్నీ బోర్డు పెట్టండి, ఇచ్చేది ప్రజలు కదా. ఆ లోపల పనిచేసేవాడు జీతానికి పనిచేస్తున్నాడు తప్ప మనకి మెహర్బానికి పనిచేయట్లేదురా, మనకేం వాడు ఉపకారం చేయట్లేదు, వాడు డ్యూటీ వాడు చేస్తున్నాడని పబ్లిక్కి వెళ్ళాలంటే ప్రతి చోట ఒక బోర్డు పెట్టండి బయట. ఆ బోర్డు మీద ఇదిగో ఈ లోపల ఉన్నటువంటి ఫలానా పెద్ద ఆఫీసర్ గారి జీతం ఇంత, రోజుకింత, నెలకింత, రోజుకింత, అటెండర్ గారికి నెలకింత, రోజుకింత అని వేయండి. వేసిన తర్వాత ప్రజల్లోనే తెలుస్తుంది ఈ డబ్బంతా మనం ఇస్తున్నదేరా అని. అంటే అప్పుడు రాజశేఖర రెడ్డి గారికి నచ్చింది కానీ పక్కన ఉన్నటువంటి అధికారులు చెప్పారు మొత్తం ఎంటైర్ అధికారులందరూ మనకు వ్యతిరేకమైపోతారండి, మొత్తం ఆఫీసర్లందరూ వ్యతిరేకమైపోతారు, బిగినింగ్లోనే మనం ఇలాంటి పని చేస్తే చాలా ఇది వస్తుందని. రాజశేఖర రెడ్డి గారికి అయితే నచ్చింది, తప్పే ఉన్నాయా, ప్రభుత్వం జీతం ప్రజలు ఇస్తున్న జీతాలు డైరెక్ట్గా అన్ని పెట్టచ్చు కదా అని. అది కూడా ఆలోచన చేయండి. ప్రజలకి ఆ ప్రభుత్వ అధికారి ఎవడన్నాడో, ప్రభుత్వ ఆఫీస్ ఏదైతే ఉందో ఇది నాది అనే ఫీలింగ్ కామన్ పబ్లిక్కి కలిగిన రోజున కరప్షన్ కంట్రోల్ అవుతుంది. ఎందుకు ఇవ్వాలి నీకు డబ్బులు? కేరళలో ఉంది అది, ఎక్కడో కాదు, కేరళలో ఒక్కసారి చూడండి ఎలా నడుస్తుందో. కేరళలో బోర్డులు గీట్లేం పెట్టరు, కానీ కేరళలో ఎవడు కూడా రూపాయలు లంచం ఇవ్వడానికి ఇష్టపడ్డు. ఎందుకు ఇవ్వాలి లంచం? అసలు మామూలుగా ఆఫీస్కే వెళ్ళడం, ఓ లెటర్ రాస్తాడు ఆఫీస్కి, రిప్లై రాకపోతే వెంటనే వాళ్ళ పార్టీ వాళ్ళు ఒప్పుకోరు. అక్కడ కాంగ్రెస్ కమ్యూనిస్టు రెండు స్ట్రాంగ్, రెండు పార్టీలు ఆనెస్ట్గానే ఉన్నాయి. ఎందుకంటే కరప్ట్ ఎవడైతే వాడిని ఓడిచ్చేస్తారు ప్రజలు. మీకు అనేక సార్లు చెప్పాను, చీఫ్ మినిస్టర్ మీద ఉమెన్ చాందీ మీద 80 లక్షల రూపాయల స్కామ్కి ఫైరింగ్ అయి నలుగురు చచ్చిపోయి గవర్నమెంటే దిగిపోయే పరిస్థితి వచ్చింది. 80 లక్షలు ఇక్కడ ఒక చిన్న ఒక గ్రామంలో చిన్న ఏదో పోస్ట్లో ఉన్నవాడు, సర్పంచ్ పోస్టులో లేకపోతే కౌన్సిలరో కార్పొరేటర్ మీద కూడా 80 లక్షలు అంటే సిగ్గుపడతాడు, ఏంటండి ఇలాంటి చిన్న చిన్న ఆరోపణలు చేస్తున్నారు నా మీదని. ఇదేమి పెద్ద విదేశాల్లోకి చెప్పట్లో నేను పక్కనే ఉన్న రాష్ట్రం, ఒక కమిటీని పంపండి కేరళకి, కేరళలో ఏం జరుగుతుందో చూడండి, ఇక్కడికి తీసుకొచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేయండి. ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. మీరు అన్నారే 30 ఏళ్ళు పరిపాలించాలని, నాకరి 30 ఏళ్ళు పరిపాలించాలనుకుంటే నిజమైన మార్గం ఇదే. 30 ఏళ్ళు మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్కి ఓటుకి 2000 ఇవ్వాలా 1000 ఇవ్వాలా, దానికి ఎలా కలెక్షన్ చేయాలి అన్నటువంటి ట్రెడిషనల్ వేలో కనుక మూవ్ అయితే, ఈవేళ చంద్రబాబు నాయుడు గారు డబ్బులు లేక ఓడిపోలా, డబ్బులు ఇవ్వలేక ఓడిపోలా, మిమ్మల్ని నమ్మినట్టుగా చంద్రబాబు నాయుడిని నమ్మలేకపోయారు.